స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీకి కూడా పార్టీలకు కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. గెలుపు అనేది తథ్యం కావాలి, లేదంటే ప్రజలు ప్రత్యర్థి పార్టీలైన వైసీపీకి ప్రత్యర్థి పార్టీలైన ప్రతిపక్షాల మీద ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది, అలాగే వైసీపీకి మరింత బలం పెరిగింది అనే సంకేతాలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఆ పార్టీలు ఒక ప్రమాద స్థాయిలో పడిలో అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతవరకు విజయం సాధించగలరు అనే ఒక ప్రశ్న లేవనెత్తిన టైంలో, రెండు పడవల మీద కాలేస్తూ ప్రయాణం చేయడం కష్టమే, రాజకీయాల్లో ఫుల్ టైం ఇన్వాల్వ్ అయితేనే గెలుపు సాధ్యమవుతుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇక్కడ రెండు పడవలు కాలేయడం అంటే ఆయన సడన్గా ఉన్నట్టుండి ఒక్కసారిగా సినిమాలకు కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అంటే ఒక పక్క రాజకీయాల్లో కొనసాగుతూనే మేకప్ వేసుకుంటున్న పరిస్థితి, అంటే ఇంకొన్ని రోజులు ఆగుంటే బాగుండేది కదా, ఇప్పుడు సడన్గా ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సినిమాల మీద ఫోకస్ తగ్గించి ఫుల్ టైం రాజకీయాల్లో ఉంటే అటు ఆ కూటమికి జనసేనకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది చేస్తున్న ప్రచారం. అయితే ఇప్పుడు ఈ రెండు పడవల మీద ప్రయాణం అనేది ఖచ్చితంగా జనసేనకు మరో సరాఘాతంగా మారబోతోంది అనేది ఒక ప్రచారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం, ఆయన కంప్లీట్గా ఇంకా సినిమా మూడ్లోకి వెళ్ళిపోయారు అనే ప్రచారం జరగడం, సినిమాకు సంబంధించి హైప్ పెంచే ప్రయత్నంలోనే ఉన్నారు జన సైనికులు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరాభిమానులంతా తమ వంతుగా పనిచేసిన పవన్ కళ్యాణ్ ఆయన పార్టీకి ఎలాంటి ఫలితాలు ఇచ్చారనేది మనం చూస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సినిమా మూడ్లోకి వెళ్ళిపోయారో, అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాలు ఉన్నాయంట క్యూ లైన్లో, ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మళ్ళీ రాజకీయాల వైపు యూటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా అనేది ఒక ప్రశ్న. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా షూటింగ్లో ఒక అప్పుడప్పుడు విరామం తీసుకొని మళ్ళీ ఎన్నికల్లో ప్రచారం చేయొచ్చు, అయితే అలా చేసిన ఆ ప్రచారం ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ఒక ప్రశ్న. ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు, ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి మీద ఏదైనా విమర్శలు చేసినా ఏమాత్రం లేట్ లేకుండా వెంటనే సెటిల్ పడిపోతాయి, ఎందుకంటే సినిమాలు చేసుకునే మీరు ఎందుకు రాజకీయం, అక్కడ అక్కడో కాలు ఇక్కడో కాలు వేయడం ఎందుకు, ఇలాగా అంటే ఎక్కువ పర్సనల్గా వ్యక్తిగతంగా టార్గెట్ చేసే రాజకీయ విమర్శలు ఉంటాయి కాబట్టి ఆ ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా విమర్శ చేసే వాళ్ళు కూడా జనసేనకు కరువు అవడం కూడా ఇక్కడ కొంచెం పార్టీకి మైనస్ అనేది కొంతమంది అభిప్రాయం. అంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం ద్వారా రాజకీయాల్లో ఆయన గ్రాఫ్ ఏదైతే ఉందో పొలిటికల్ గ్రాఫ్ ఇంకా పతనమయ్యే ప్రమాదం ఎక్కువ ఉంది అనేది. ఒకవేళ పూర్తి స్థాయిలో గనక పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి పార్టీ కోసం పనిచేస్తే గనక ఫలితాలు ఖచ్చితంగా మారుతాయి, అంటే ఆశించిన స్థాయిలో వస్తాయా లేదని తెలిసి పక్కన పెడితే గనక ఫలితాల్లో ఎక్కువ అనుకూలంగా వచ్చే ఫలితాలు ఉంటాయనేది కొంతమంది అభిప్రాయం. అంటే మొత్తానికి ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పూర్తి పొలిటీషియన్గా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఉంటే బెటరు, అదే ఇప్పుడు రెండు పడవల మీద కాలేయడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీయే ఎమడలేకపోతున్న పరిస్థితిలో ఈ బీజేపీ జనసేన కూటమి గట్టి దెబ్బే తినబోతుంది ఈ రెండు పడవల మీద ప్రయాణం వల్ల అనేది సోషల్ మీడియా వేదికగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న అభిప్రాయం. చూద్దాం ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ జనసేన బీజేపీ కూటమి కలిసి వస్తుందా లేదా అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.